జగన్ పోటీనా? కోడెల శివప్రసాద్ కు అంబటి రాంబాబు పోటీనా? టీడీపీకి వైసీపీ పోటీనా అంటూ సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేంటి, మీ చరిత్ర ఏంటి, జనం ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ లో ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ తీయాలన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు కోడెల శివప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతల తీరు ప్రజలకు తెలియాలనే తనపై దాడి జరుగుతున్నా ఓర్చుకున్నానన్నారు. ఇదే కోడెల గారి ఇన్సిడెంట్ మీదనే కోడెల అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక ఒక క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్. మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా? పోలింగ్ ఆఫీసర్లు లేరా? పోలింగ్ ఏజెంట్లు లేరా? ఇంతమంది సమక్షంలో ఒక బూత్లోకి ఈయన పోయి వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు చింపుకోవడం, లాక్ చేసేసుకొని తనంతటి తానే చొక్కాలు చింపుకోవడము, ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్టవా? మేము ఈరోజు కూడా పొరపాటు చెప్పాల్సిన వాడు. ఒక స్పీకర్ మీద దాడి జరిగితే సూమోటోగా రెసిస్టెన్స్ లేకుండా మామూలుగా నా కానిస్టేబుల్స్ నా సెక్యూరిటీ పీపుల్ రివాల్వర్ తీశారు. ప్రాణానికి అపాయం ఉంది, ఆయనకి మాకు ఉంది అని రోదనం అన్నమాట. పోలీసులు రండి కాపాడండి మమ్మల్ని, ప్రాణాపాయంలో ఉన్నామని చెప్పి గత్యంతరం లేక రివాల్వర్ తీస్తే నేనే రివాల్వర్ కానీ వాళ్ళ మీద చేయి కానీ ఒక నోరైతే మాట కానీ మాట్లాడడానికి వీల్లేదు మీరు అని చెప్పి ఆపా నేను. దేనికంటే వాళ్ళు చేసిన తప్పుడు పని మనం చేయొద్దు. ఇది దాడిగానే ఉండిపోవాలి, ఘర్షణ కాకూడదు. మన బాధలు పడతాం, దెబ్బలు పడతాయి, అవతల వాడికి బుల్లెట్ తగిలితే ఒక కుటుంబం నాశనం అవుద్ది అని ఓర్చుకున్నాం మేము. ఇది వాస్తవం. సబ్జెక్ట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ. అలా జరిగితే పశ్చాత్తాపడాల్సిన వాళ్ళు ఎదురు కంప్లైంట్, ఏం పర్లేదు, ఇవ్వమనండి. పోలింగ్ బూత్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా? కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా? ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా? ఒక బూత్లోకి చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకుని భయభ్రాంతులకు గురి చేయొచ్చా? చొక్కా చింపుకోవడము అవన్నీ చేయొచ్చు అక్కడ. ఆయన మీద ఎందుకు కేసు పెట్టలా? పోలింగ్ బూత్లో ఉన్నటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ తీయండి బయటికి. అంతేకాదు, దుర్మార్గులను వదిలిపెట్టే ప్రశ్న లేదు. కక్షతో ఉండం, చట్టంతో పనిచేస్తాం. ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలు ఎలా చేస్తే రాష్ట్రం మళ్ళా రావడం కష్టం అవుతుంది. కాబట్టి అది అరికట్టాలంటే కనీసం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవడైనా టలాయించి దుర్మార్గం చేయాలనుకుంటే చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. దుర్మార్గులను వదిలిపెట్టే ప్రశ్న కూడా లేదు. ఎందుకు ఓర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం కోసం, ఎక్స్పోజ్ చేయడం కోసం, వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఓర్చుకున్నాను. నేను జీవితంలో నాకు తగిలిన గాయం భౌతికంగా ఒకటైతే మానసికంగా ఎక్కువ గాయం జరిగింది నాకు. బట్ ఎందుకు ఓర్చుకున్నామంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం, మీ దుర్మార్గాన్ని చెప్పడం కోసం, ప్రపంచం అంతా తెలియాలి మీరు ఎలాంటి వాళ్ళు, మీకు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలకి ఈ రాష్ట్రాన్ని తెలియజెప్పడం కోసం.